తెలుగు రైతును గుప్పెట్లోకి తీసుకున్న పంట పత్తి. వాణిజ్య పంటలపై మోజుపడ్డ రైతాంగానికి తెల్ల బంగారంతో తెంచుకోలేని బంధం ఏర్పడింది. కానీ ఏటికేటికి పత్తి సాగుదారులు చిత్తవుతున్నారు. అయినా సాగు విస్తీర్ణమేమీ తగ్గడం లేదు. వాతావరణం అనుకూలించక సాగు సమస్యల సుడిగుండంగా మారి నష్టాల ఊబిలోకి లాగుతుండడంతో కర్షకులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. అనుకూలించని వాతావరణం, లోపభూయిష్టమైన విధానాలు, దక్కని మద్దతు ధరలు, దళారుల దందా, అలంకారప్రాయంగా మారిన సీసీఐ కేంద్రాలు వెరసి రైతుకు తిప్పలు తప్పడం లేదు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న బాధితుల్లో ఎక్కువ మంది బీటీ పత్తి రైతులేనంటే తెల్ల బంగారం పంట ఎలా సాగుతోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడులు పెరుగుతున్నా ఫలితం కనబడుకున్నా పత్తి సాగు మాత్రం తగ్గటం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది ఖరీఫ్లో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 4.83 లక్షల హెక్టార్లు. అనూహ్యంగా 7.55 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి పంట సాగవుతోంది. తెలంగాణలో 16.57 లక్షల హెక్టార్ల పైగా విస్తీర్ణంలో పత్తి పంట సాగవుతోంది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే మహారాష్ట్ర కంటే కూడా తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతుండటం సేద్యరంగ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ తర్వాత కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కానీ సీసీఐ కొనుగోలు కేంద్రాల వల్ల రైతుకు ఒరిగిందేమీ కనబడటం లేదు. మూడు బత్తాలు అంటే నేను 6 ఎకరాల భూమి పెట్టిన 6 ఎకరాలకు ఇగో 6 బత్తాలే సీసీఐలు కొన్నారు. ఇగో ఇప్పుడు ఇది అంటే 4000 పెడదాం 4000 పెడదాం అంటే అమ్ముతే అమ్ము, లేకపోతే అన్నట్టు ఆడదాం. ఇక నేను అమ్మకుంటా పోతానా? పోను. బచ్చ వేసి బత్తాలు వేసి ఇంటి పోయాడు బండోడు ఉంటాడా? ఉండోడు. ఇక దేవుడా ఎవరు ఇచ్చినాం. సీసీఐ మార్కెట్లకు లేటుగా వచ్చింది. ఫస్ట్ ఇప్పుడు రైతులు సరుకు వచ్చినప్పుడు ఏమైంది అంటే ప్రైవేట్ వాళ్ళు తక్కువ రేటు పెట్టి కొనడం వల్ల రైతులకు నష్టపోయిండ్రు. సరే లేటుగా మార్కెట్లకు వచ్చిన సుత ఇప్పుడు ఇప్పుడు కొనే 4000 అయితే రైతులకు ఏం గిట్టుబాటు లేదు. మేము చూసిన వరకు అయితే మాకు అట్లా అనిపిస్తుంది అండి. ఇదే రైతులు మధ్యధరలారులే తీసుకొని మళ్ళీ సీసీఐ పెడతాను. రైతు ద్వారా అయితే చాలా తక్కువ కొనుడు. దీని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళే ప్రత్యక్షంగా వాళ్ళే బాధ్యత వహించాలి. కానీ ఈరోజు వాళ్ళు మేము పత్తి కొనుగోలు చేయడం చేయకపోవడం, ప్రత్యేకించి వేరే వేరే సాకులు చెప్పి వీళ్ళు తిరస్కరించడం, ఇది చాలా ఆందోళన కలిగించేటువంటి పరిణామం. కామర్స్ మినిస్ట్రీ కూడా ఈరోజు చోద్యం చూస్తుంది తప్ప నిజానికి ఆ మేరకు వాళ్ళకి గనక ఆదేశించినటువంటి ప్రమాణాలు ఉంటే మనం కొనమని ఎవరు చెప్పట్లేదు. ఒకవేళ వాళ్ళకి నాణ్యత ప్రమాణాలు లేనప్పుడు వాళ్ళు డిస్కరేజ్ కూడా చేయొచ్చు. కానీ ఉన్న నాణ్యత ఉన్న పత్తినైనా కొనాలి కదా. ఇంతవరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంత పత్తి కొనింది, ఎన్ని బేళ్ల పత్తిని కొని ఎంత ధర చెల్లించిననేటువంటి ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. 2014-15 మార్కెటింగ్ సీజన్ పురస్కరించుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పత్తి కొనుగోలు కోసం భారత పత్తి సంస్థ సీసీఐ రంగంలోకి దిగింది. ఉభయ రాష్ట్రాల్లో 104 సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. విపణిలో రైతుకు మద్దతు ధర లభించినప్పుడు దన్నుగా నిలవాల్సిన సీసీఐ ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనల పేరుతో కొనుగోళ్లకు బంధనాలేసింది. ఈ ఏడాది విన్నాడిన వర్షాభావం, ఆపై తుఫాన్లు, భారీ వర్షాలు అడుగడుగున అవాంతరంగా మారిన వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి ఆరుగాలం శ్రమించి పండించిన తెల్లబంగారం సీసీఐ ప్రమాణాల ముందు నిలవలేకపోయింది. కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే ఎందుకొచ్చామురా దేవుడా అనిపించేలా వ్యవహరించారే గాని మద్దతు ధరకు కొనుగోలు చేసిన పాపాన పోలేదు. కనీస మద్దతు ధర 4050 రూపాయలుగా కేంద్రం నిర్దేశించినా క్షేత్రస్థాయిలో ఆ ధర ఎక్కడా అమలుకు నోచుకోలేదు. తెలంగాణలో సీసీఐ వరంగల్ ప్రాంతీయ కార్యాలయం శాఖ పరిధిలో 51 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. డిసెంబర్ 4న పత్తి సీజన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 639,554 బేళ్లు పత్తి మాత్రమే కొనుగోలు చేసింది. సీసీఐ ఆదిలాబాద్ శాఖ పరిధిలో ఇప్పటివరకు 3,09,050 బేళ్ల పత్తి కొనుగోళ్లు జరిగాయి. వాణిజ్య నగరంగా పేరుగాంచిన గుంటూరు శాఖ పరిధిలో 29 సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 2,58,968 బేళ్ల పత్తి కొనుగోళ్లు జరిగాయి. దానిలో కూడా నేరుగా రైతు నుంచి కొన్న పత్తి నామమాత్రమేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీసీఐ కూడా ఏం చేస్తుందంటే నేరుగా రైతుల దగ్గర నుంచి కొనకుండా మళ్ళీ దళారుల నుంచి కొంటుంది. బేసికల్గా మిల్లర్ల దగ్గర నుంచి కొంటుంది, జిన్ చేసిన కాటన్ మాత్రమే కొంటుంది. అది కొనటం వల్ల మళ్ళీ రైతులు నేరుగా జిన్నర్స్కి మిల్లర్స్కి అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల కూడా ధర చాలా తక్కువ వస్తున్న పరిస్థితి రైతులకు ఉంది. 1.5 నెలల నుంచి చూస్తున్నా 3,500 నుంచి 3,800 వస్తుంది. 1,50 రూపాయలు ప్రభుత్వం అందించిన మద్దతు ధర ఉంటే మద్దతు ధరకి తక్కువ కొంటూ ఉన్నా సరే మరి ప్రభుత్వం ఏమీ చేయకుండా అదేమి నష్టం కాదు అనుకుంటే ఎట్లా అవుతుంది? అట్లాగే మద్దతు ధర కంటే తక్కువకి వేరే వాళ్ళు కొన్నప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకునేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం. పట్టి రైతులు అందరూ నష్టాల్లో కోలుకొని పోయినారు. ఎందుకంటే వాళ్ళు పాపం ఎంతో ఖర్చుతో వేసినారు. వర్షాభావ పరిస్థితుల వలన పైరు సరిగా పెరగలేదు, ఆలస్యం కూడా అయింది. కానీ దిగుబడి ఇప్పుడు 2-3 క్వింటాల్స్ కంటే ఎక్కువ రావట్లేదు, ఎక్కువ 4 క్వింటాల్స్ అని చెప్తున్నారు.
ఇది చాలా ఆందోళన కలిగించే స్థితి. ఇక వచ్చే సంవత్సరం చూస్తే ఇప్పుడున్నటువంటి ప్రపంచ నిల్వలు ఏదైతుందో దూది నిల్వలు వచ్చే సంవత్సరానికి మొత్తం సరిపోతున్నాయని అంతర్జాతీయ అంచనాలు చెప్తున్నాయి. అంటే వచ్చే సంవత్సరం పత్తి రేటు ఇంకా తగ్గిపోతుంది. మరి ఈ సందర్భంలో భారత ప్రభుత్వం మేల్కొని పత్తి రైతులకి వాళ్ళ కనీసం సేద్యం కొనసాగించడానికి అవసరమైనటువంటి మద్దతు ఇవ్వకపోతే మాత్రం పత్తి రైతులు చాలా ఇబ్బందులు పడతారు. వరంగల్ జిల్లాలో అత్యధికంగా 11 సీసీఐ కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ ఏడాది సీజన్లో 2.60 లక్షల బేళ్లు సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 1.54 లక్షల బేళ్లు మాత్రమే కొనుగోలు చేయగలిగింది. నల్గొండ జిల్లాలో 10 సీసీఐ కొనుగోలు కేంద్రాలు, కరీంనగర్ జిల్లాలో 9 కేంద్రాలు నడుస్తున్నాయి. నల్గొండ జిల్లాలో 1.80 లక్షల బేళ్లు కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 1.42 లక్షల బేళ్లు కొనుగోలు చేసింది. అదే కరీంనగర్ జిల్లాలో 2.14 లక్షల బేళ్లు కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 1.6 లక్షల బేళ్లు మాత్రమే సేకరించగలిగింది. సీసీఐ గుంటూరు శాఖ పరిధిలో గుంటూరు జిల్లాలో 10 కేంద్రాలు మాత్రమే తెరిచారు. ప్రకాశం జిల్లాలో 6 కేంద్రాలు, కృష్ణా 7, పశ్చిమ గోదావరి 2, తూర్పు గోదావరి 1, కర్నూలు జిల్లాలో 3 చొప్పున సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో సైతం కొనుగోళ్లు మందకొడిగా కొనసాగుతుండటం గమనార్హం. సీసీఐ నిబంధనల పేరిట మెలికలు పెడుతుండటంపై రైతులు, రైతు సంఘాల నుంచి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పత్తిని కొనుగోలు చేయాలంటే రైతు పాసుపుస్తకం ఉండాలని, దాని జిరాక్స్ కాపీపై విఆర్ఓ సంతకం ఉండాలని సీసీఐ నిబంధన పెట్టింది. దీంతో సంతకాల కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో పత్తి అమ్మాలంటే వారం 10 రోజులు వేచి చూడక తప్పటం లేదు రైతుకు. ఏది పాయి నాకాలు అంటారు, ఆ నాకాలు ఇక్కడ వాళ్ళు చూసుకుంటాను, అర్థదారులు చూసుకుంటాను, సీసీఐ కొంటానంటే చెప్తాను, మళ్ళీ వాళ్ళకే పోతాను అర్థదారులకే. ధారాపారాన్ని కూడా నేను అందరూ 3 రేట్లు అంటాను, అదే 40 2 1 40 1 50 అని 3 రేట్లు అంటాను, అందులోనే అదే 3 రేట్లు అంటాను దాంట్లో. ఇక దాంట్లో మనం ఏం మాట్లాడగలుగుతాం? ఏడాడో తగ్గిపోతాయి, లేబర్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, మళ్ళీ మిగులు పాటు లేదు. ఈ దొంగ దొబ్బులు తగ్గుతున్నాయి, సీసీఎల్ కూడా తగ్గుతుంది. సీసీఎల్ కాడిపోతే పాస్బుక్ అనుడు, వాడు సంతకం పెట్టాడు, వాడి సంతకం పెడితే వాడు పైసలు అనుడు, వీడి సంతకం పెడితే వీడి అనుడు, ఎక్కడ జరుగుడే అక్కడ ఇల్లు కూడా సీసీఎల్ దొంగ దొబ్బిడే అవుతుంది, అది దొంగ దొబ్బిడే. అక్కడ వాడు 37 37 36 కొంటాడు, ఇక్కడికి వచ్చి సీసీఎల్ కమ్ముకుంటాడు వాడు, వాడి పాస్బుక్ వీని పాస్బుక్ ఎదుర్కొంటాడు. ఈ వచ్చే డిసిషన్ మొత్తం అక్కడే, ఇక వరంగల్కి వచ్చే వరకు మా వరంగల్ అంత అధ్వానం అయిపోతుంది. మార్కెట్లో దళారుల దోపిడీకి తెరదింపి రైతుకు మద్దతు ధర దక్కేలా చూడాల్సిన సీసీఐ కొనుగోలు కేంద్రాల వల్ల రైతుకు ఒరుగుతున్నది శూన్యమని తేటతెల్లమవుతోంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న దిగుబడులకు సర్కారు ప్రకటించిన అరకూర మద్దతైనా దక్కకపోవటమే పత్తి రైతును అప్పుల ఊబిలోకి నెడుతోంది, అసువులు బాసేలా చేస్తోందన్నది నిష్ఠుర సత్యం.